యేసు క్రీస్తు నామములో మీ అందరికి నా శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా మీ అందరితో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి ప్రభు నామములో దేవునికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో గత మనం నేర్చుకున్న అంశాల్లో కొన్ని అంశాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం పరిశీలన చేసాం. మరి సమయంలో కూడా సహోదరి శారదా గారు మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని మరి మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఛానల్ ద్వారా మీ యొక్క స్వార్థ ప్రకటించడానికి మీరు ఇచ్చిన సదావకాశం కొరకు స్తుతులు. ప్రతి కుటుంబంలో మీ మాటలు వినిపింపచేయాలనే ఉద్దేశం ప్రభువా. మీ యొక్క మాటలు వినటానికి మా తండ్రి కొద్ది సమయాన్ని, ప్రతి కుటుంబం కూడా మా తండ్రి మా సమయం ఇచ్చి నీ మాటలు వినటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి నీ మాటలు వినే లక్ష్యం ఉంచి ప్రభువా నా తండ్రి పరిశుద్ధ లేఖనాలు ఏ విధమైనటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉన్నాయో ఒకసారి పరిశీలనగా మా తండ్రి గ్రంథాన్ని చదివే విషయంలో, నమ్మే విషయంలో ప్రభువా ఒక్కడుగు ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయటానికి తగిన సహాయం దయచేయమని ఈ యొక్క కుడిక ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు నడిపించి మీ ఘన్నామాన్ని హెచ్చించుకునమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మన మధ్యలో ఉన్న శారదా గారు ఒక పాట పాడతారు. మనందరం కూడా ఈ పాటను ఏకీభవించి పాడుకుందాం. అందరికి వచ్చినటువంటి పాట. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపైన నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా, అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ తోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద గీతమే ఈ రక్షణ గీతం. అవమానించిన వారే అభిమానమును పంచగా, ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయేనా. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి. సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి.
చీకటి కమ్మిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. చీకటి కమ్మిన మబ్బులకు కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మోగబోయేనా. విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుమా. పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు. మరొకసారి ప్రభునామంలో అందరికీ వందనాలు. ఇది నాన్న మనం నేర్చుకోబోయేటువంటి అంశము. ఇది అంశమంటే ఒక పెద్ద అంశం ఏం కాదు, కానీ ఒక చిన్న ఆలోచన. నాది ఏంటంటే, నేను చాలాసార్లు బైబిల్ చదివేదాన్ని, బైబిల్ని అర్థం చేసుకునే దాని విషయంలో మనందరం ఒకే రకంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అనే దాని మీదట నేను ఈ ఛానల్లో ఎక్కువ సార్లు మాట్లాడటం జరిగిందండి. ఈదినాన కూడా ఈ అంశం పేరు ఏంటంటే, మనమందరము బైబిల్ను ఒకే విధంగా అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోలేని గ్రంథాన్ని దేవుడు మనకిస్తాడా? ఇవ్వడు కదా. మనందరం కూడా అర్థం చేసుకోగలిగినటువంటి గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి అందరం ఒకేలాగా అర్థం చేసుకుంటే అందరం ఒకే విధంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుద్ది. అందరం ఒకే విధంగా దేవుని మరి సిద్ధాంతాలను మనం పాటించేది కూడా చేయగలుగుతాం. మరి వేరు వేరు విధానాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మరి సరిగా అర్థం చేసుకోగలిగామా, సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నామా అనేది ఒక మరి ఆలోచన. మరి బైబిల్ మనందరం చదువుకోగలిగినటువంటి ఈ భాషలో దేవుడు మనకు అనుగ్రహించాడు, మన చేతుల్లో ఉంచాడు. దినాల్లో బైబిల్ పఠనం చాలా తక్కువగా జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా బైబిల్ని చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఇది ఒక దుఃఖకరమైనటువంటి విషయం అన్నమాట. దుఃఖకరమైనటువంటి వాస్తవం ఇది. ఎంతోమంది దేవుని వాక్యాన్ని చదివి పరిశీలించటం లేదు. మరి కొన్ని కారణాలు ఏంటంటే దాన్ని బట్టి ఎందుకని పరిశీలించలేకపోతున్నారు, ఎందుకని బైబిల్ పఠనం చేయలేకపోతున్నారు అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటగా నాకు అర్థమైనటువంటి విధానంలో నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో నేను చెప్పగలిగింది ఏంటంటే, మొదటిగా మన మనసుల్లో ఉండే అలక్ష్యాన్ని బట్టి కొంతమంది బైబిల్ను చదవలేకపోతున్నారు. మరి బైబిల్ చదవటం అనేకులకి అంత అవసరం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది సత్యమో కాదో అనేది మరి మనందరికీ తెలుసు. దాని పట్ల కొంత శ్రద్ధ లేక అది అంత అవసరం అని అనిపించటం లేదు. ఏదంత అవసరం లేదు చదవటం అనేది, చదివే విషయం అంత అవసరమా అన్నట్టుగా వినేదానికి అలవాటు పడిపోతూ ఉన్నాం. కానీ బైబిల్ను చదివే విషయంలో శ్రద్ధ వహించలేకపోతున్నాం, అలక్ష్యం మరి ఎక్కువగా కనపడుతుంది. ఇది వాస్తవం అన్నమాట. రెండవది ఏంటంటే, మత సంబంధమైన విషయాల్లో కొన్ని అక్కర్లు ఉంటాయి కాబట్టి ఈ అక్కర్లను బట్టి ఆ మత సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ఆలోచన అంత ప్రాముఖ్యంగా తెలుసుకోలేకపోతున్నారు. కేవలం భౌతికమైన ఆహారం కొరకు, కేవలం భౌతికమైనటువంటి వనరులు పెంచుకోవటం కొరకు మరి ఈ మతపరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ ఇది దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క మాట, ఇది మన జీవితాలకు ప్రయోజనము, ఇది సత్యము అనేటువంటి మరి శ్రద్ధను వహించి దీని విషయంలో ఆలోచించలేకపోతున్నారు. దీని విషయంలో పరిశీలించి చదవాలనేటువంటి అనేది బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. మరొక విషయం ఏంటంటే, దేవుని గ్రంథము ఒక అద్దము లాంటిది కాబట్టి అది ఎందుకు చదివితే అద్దం ముందుకెళ్తే మన జీవితం అంతా అక్కడ కనపడద్దు అన్నట్టుగా, అసలు అంత లోతుకెందుకులే అని చెప్పేసి ఏదో అలవాటు చొప్పుగా
మరి కొన్ని ఆచారాల మనము ఈ సాంప్రదాయం మా తాతలు మా ముత్తాతలు ఈ యొక్క ఆచారంలో క్రైస్తవ పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి నామకార్థ జీవితాలు కొనసాగించేటువంటి విధానం కొంతమంది సరైనటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి సరైన విధంలో దాన్ని చదివితే అర్థంలో మన యొక్క ముఖం ఎలా కనపడద్దో మన జీవిత విషయాలు కూడా అలా కనపడతాయి. మరి కాబట్టి కొంతమంది అది తేరి చూచుకోలేనటువంటి పరిస్థితిని బట్టి నిజస్థితిని చూడటము నిజస్థితిని బయట పెట్టడం అనేది మరి బైబిల్ చేసే పని కాబట్టి కొంతమంది బైబిల్ దగ్గరికి రావడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఈ వాస్తవాలేనంటారా? మరి నిజమే అని నాకు అనిపించింది. అనేకులు కూడా ఈ వాస్తవాలను అంగీకరించక తప్పదు. కొంతమంది ఏమనుకున్నారంటే బైబిల్ అర్థం కావట్లేదు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి మనుషులు కూడా ఎక్కువ మంది ఉండి ఆ బైబిల్ని చదివే విషయంలో అసలు ముందుకు రాలేకపోతున్నారు. ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? అది అర్థం కాదులే, బైబిల్ తీసాం కానండి ఏం అర్థం కాలేదు, అందులో మాకు ఏం అర్థం కాలేదు అనేటువంటి ఒక మొక్కతో మరి ఒక పక్కన పెట్టేసి ఆ చదవటం అనే దాని మీద లక్ష్యమో ఉంచలేకపోతున్నారు. బైబిల్ని మనం అర్థం చేసుకోలేమనేది ఒక కల్పితం మాత్రమే, కానీ మనం అర్థం చేసుకోగలం. అర్థం చేసుకునేటువంటి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టి కొంతమంది మరి ఈ పరిశుద్ధ గ్రంథం కొంతమందికి అర్థం కాదులే అని కొన్ని సంఘాలలో అయితే సామాన్య ప్రజల దగ్గర కూడా ఉండేదాన్ని తొలగించి అది మత సంబంధమైన పెద్దల దగ్గర అధికారపూర్వకమైనటువంటి వ్యక్తుల దగ్గర మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచుకుని మరి ఇంకా ఏవేవో కల్పితాలతో కూడినటువంటి గ్రంథాలని సామాన్య మనుషులకు చేరవేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. మరి సంఘానికి ఒక వ్యక్తికి కావలసిన సమాచారం అంతా గ్రంథంలో ఉంది, కేవలం ఆ విషయాలన్నీ తెలుసుకోకుండానే చాలామంది సభ్యులు చాలామంది ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. లేఖనాలు ప్రజలందరి కొరకు అవి గర్విష్ఠులైన పదవీ నిర్వాహకుల కొరకు మాత్రమే కాదని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తుంది. కొన్ని పదవుల్లో ఉన్నవారికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం, మిగతా వాళ్ళకి ఏయో కొన్ని పుస్తకాలు ఇచ్చి కొన్ని రకాల మరి తపజపాల ద్వారా కొన్ని రకాల విధానాలను కల్పించి ప్రజల్ని నిస్సహాయ స్థితిలోనికి నడిపించేటువంటి విధానం మనకు కనబడుతుంది. కానీ ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది అనే దాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రతి వారిలో కూడా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. కొలసీలకు రాసిన పత్రిక 3:16 అండి, దయచేసి ఈ యొక్క లేఖనాలను మీరు శ్రద్ధగా విని ఈ అంశం మీరు బైబిల్ తెరచి చదువుకోవాలని కూడా నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని క్రైస్తవులందరూ ఆజ్ఞాపించబడ్డారు. ఎవరిలో కూడా వాక్యం లేకుండా ఉండకూడదు, సమృద్ధిగా ఉండాలి. అసలు లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది, కొద్దో గొప్ప తెలిసిందిలే అనుకునేవాళ్ళు కొంతమంది, ఇంకా అసలు మనకు అర్థం కాలేదులే అనుకునేవాళ్ళు కొంతమంది. కానీ ఇది వాస్తవం కాదు. దేవుడు అందరి హృదయాల్లో కూడా సమృద్ధిగా వాక్యాన్ని నివసింప చేయాలి అనే ఆలోచన అదే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నివసింపనీయండి, నేర్చుకోండి అని క్రైస్తవులందరూ కూడా ఆజ్ఞాపించబడ్డారు. ఈ యొక్క సమృద్ధి అయినటువంటి వాక్యం మన హృదయాల్లో ఉంటే 2 పేతురు 2:3 మనం చదివినట్లయితే సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలు మనం మానివేస్తాం. వీటిని మాని మనం క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారిగా ఉండాలి. నిర్మల మన వాక్యమును పాలన మనం అపేక్షించి భక్తి విషయంలో మనం చిన్నవారం కాబట్టి మరి శిశువులు కాబట్టి ఈ దుష్టత్వం నుంచి సమస్తమైన కపటము నుంచి వేషధారణ నుంచి అసూయ నుంచి మరి విడుదల పొందినటువంటి మనందరం కూడా క్రీస్తులో జన్మించినట్లయితే శిశువులను పోలి ఉంటామనేటువంటిది వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఈ శిశువులకి కల్తీ పాలు కాదండి, నిర్మలమైన వాక్యం అనే పాలు. లోకంలో అనేకమైన కల్తీ సిద్ధాంతాలు, కల్తీ బోధలు, కల్తీ ప్రచారాలు, కల్తీ విధానాల్లో అనేక మంది మరి నడిపించబడుతూ ఉన్నారు. ఇదొక బాధాకరమైనటువంటి విషయం. గ్రంథంలో ఏ కల్తీ లేదండి. దాన్ని ఆలోచించే విషయంలో, చదివే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో అసలు ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్ని భాగాలుగా విభజించబడింది, ఎన్ని యుగాలుగా విభజించబడింది అనే విషయాన్ని కూడా నేను దీని తర్వాత మరి అంశంలో మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ మనం ఈ నిర్మలమైనటువంటి
పాలన అపేక్షించాలి. శిశువులం గనక నూతనంగా జన్మించినటువంటి వారం గనక ఈ నిర్మలమైన పాలన మనం అపేక్షించినట్లయితే మనము స్వచ్ఛందంగా స్వస్థతగా ఆరోగ్యవంతంగా మనం పెంచబడతామని మరి పేతురు తన యొక్క మరి మాటల్లో తెలియజేసి అనేకులకి బుద్ధి చెప్పటం అనేది జరిగింది. అక్కడ ఉన్న స్థానిక సంఘంలో కూడా రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మనకు బోధ కలగట నిమిత్తం మనకు బోధ కలుగునట్లుగా లేఖనాలు వ్రాయబడ్డాయి అని పౌలు గారు హెచ్చరించాడు. ఆదరణ కలుగునట్లుగా నిరీక్షణ కలుగునట్లుగా అని పౌలు గారు హెచ్చరించారు. మరి ఈ సంగతులను మనం మన నిరీక్షణకు ఆధారముగా ఈ లేఖనాలే మనకి మనకు బోధ కలగాలి అంటే మనకు బుద్ధి కలగాలి అంటే ఈ లేఖనాలే మనకు ఆధారం. ఇదే మనకు మంచి పౌష్టికమైనటువంటి ఆహారం అన్నమాట. మన జీవితాలను సరిచేయగలిగినటువంటి విధానం అన్నమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి అక్కడ ప్రారంభం నుండి కొన్ని చదివి కొన్ని విషయాలు మనం చదివినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల గురించి కొన్ని విషయాలు వ్రాయబడతాయి. ఈ సంగతులు మీకు దృష్టాంతరముగా తెలియజేస్తున్నాను. దృష్టాంతరముగా సంభవించినవి అక్కడ అనేక మంది సణుగుట ద్వారా వ్యభిచరించడం ద్వారా మరి అనేక రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానంలో నశించిపోతున్న జనాంగం అక్కడ కనబడతారు. ఆ సంగతులు కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఎందుకు తెలియజేయబడిందంటే ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగు నిమిత్తము ఆ సంగతులు వ్రాయబడ్డాయని మనం జ్ఞాపకం చేస్తూ ఉందా వచ్చిన ఎందుకు వారి వలె మనం నశించిపోకుండా ఉండాలని వారి వలె అరణ్యంలో మనం రాలిపోకుండా ఉండాలని మరి వ్యభిచరించడం ద్వారా సణుగుట ద్వారా అనేక రకాల అక్కడ దూషణ దుష్టత్వానికి సంబంధించిన క్రియల్లో ఉండటం ద్వారా మరి అక్కడ అనేకులు నశించిపోయినట్టుగా సంహరించబడినట్టుగా ఆ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలా మనం సంహరించబడకూడదని అలా మనం నశించిపోకూడదని మనకి బుద్ధి కలుగు నిమిత్తము మనము జ్ఞానము సంపాదించుకునే నిమిత్తము ఈ సంగతులు మనకి రాయబండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొదటి కొరింథీ పత్రిక మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనందరం అర్థం చేసుకోగలిగిన సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు. అర్థం చేసుకోలేనట్లయితే మనమందరము ఒకే విధముగా మరి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేని గ్రంథాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు కనుక అందరం ఒకే విధంగా అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ ఏంటంటే ఒక్కసారి మనము రక్షణ అనే అంశాన్ని పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుంది అని ఒకసారి ఆ గ్రంథంలో ఉన్న విధానాలను బోధించిన తర్వాత ఒక వ్యక్తి ఒక రకంగా బోధించిన తర్వాత మరొక వ్యక్తి అదే విషయాన్ని మరొక రకంగా బోధిస్తున్నారు. లోకంలో మనం చూస్తున్నాం అపొస్తలులు ఎలా బోధించారు, వాక్యాన్ని బోధించారు, ప్రజలు విన్నారు, దానిని నమ్మారు, వారు ఒప్పుకున్నారు ప్రభువుని రక్షకుడుగా, వారు మారు మనసు పొందారు, వారు పాపముల నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది రక్షించబడ్డారు. చాలామంది దినాల్లో ఈ రక్షణ అనే అంశం మీద ఏం చెప్తున్నారంటే మరి నువ్వు జెండా కింద ప్రమాణం చేయి నీకు రక్షణ వస్తుంది, నువ్వు నసలు కడుక్కుంటే నీకు రక్షణ వస్తుంది, నువ్వు పుట్టినప్పుడే మందిరంలోకి వచ్చేస్తే నీకు పుట్టు క్రైస్తవుడు అవుతావు నువ్వు అని ఇంకా కుమ్మరింపబడతావు, నువ్వు కుమ్మరింపుతో పొందాలి నువ్వు మరి బాప్తిసం అనేది కుమ్మరించబడాలని కొంతమంది చెప్తున్నారు. భాషలు మాట్లాడితేనే భాషలు వస్తేనే నీకు తర్వాత బాప్తిసం ఇస్తామని కొంతమంది చెప్తున్నారు. మరి రకరకాలుగా కొంతమంది ఈ రక్షణ విషయంలో అనేక విధానాలను తెలియజేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది ఒక్కటే విధానం. వాక్యం ప్రకటించబడాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి, మనసు మార్చుకోవాలి, నీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి, అప్పుడు నీవు రక్షించబడతావని గ్రంథం స్పష్టంగా తెలియజేయబడుతుంది. మరి నసలు కడుక్కునే విధానం ఎక్కడి నుంచి వచ్చింది, భాషలు మాట్లాడే విధానం ఎక్కడి నుంచి వచ్చింది, కుమ్మరింపు ఎక్కడి నుంచి వచ్చింది, జెండ కింద ప్రమాణం ఎక్కడి నుంచి వచ్చింది, బయట మనం ఇన్ని చూస్తున్నాం ఒకడు క్రైస్తవుడు అవ్వాలంటే ఇన్ని మార్గాలను ప్రజలు మనకు నేర్పిస్తున్నారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ఏదైతే మనకు ఆజ్ఞాపించిందో దాన్ని మాత్రమే మనం నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చాలామంది బైబిల్ని అపార్థం చేసుకొని రకరకాలుగా వేరు వేరుగా అర్థం చేసుకొని వేరు వేరుగా మరి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దేవుడు అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోవాలని బయలుపరిచాడు తన గ్రంథాన్ని. దేవుడు అనుగ్రహించాడు ఒకే విధానాన్ని. అర్థం చేసుకోవటంలో మనం
చాలాసార్లు వేరువేరుగా అపార్థం చేసుకునే ప్రమాదంలో పడిపోతున్నాం. ఆయనకి ఇష్టం లేదనేటువంటి మరి విధానాలు కొన్ని ఉన్నాయి, ఆయన చిత్తము కాదు అనేటువంటి విధానాలు ఇప్పుడు నేను మీకు చెప్పాను. మరి ఆ తీర్మానం మనకి లేఖనాల ప్రకారం మరి అది దేవుడి తీర్మానం చేసింది కాదు, మరి దేవుని యొక్క తీర్మానం ఒకటి ఉంది, దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది. అందుకే ప్రతి వారు కూడా గ్రంథాన్ని చదవాలని నేను మరి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నేను మీకు అర్థమయ్యే విధానంలో గ్రంథాన్ని మీ చేతిలో ఉంచాను కాబట్టి మీరందరూ కూడా గ్రంథాన్ని చదవాలనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. మరి అనేక మంది రకరకాలుగా దీన్ని శాఖోపశాఖలుగా విభజించి వేరువేరు సిద్ధాంతాలను కల్పించి మరి అదే దేవుని యొక్క చిత్తమని బోధించేటువంటి ప్రమాదం లోకంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం అతి జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని మరి వినాలి, చదవాలి, మరి మనం సత్యమేదో గ్రహించాలి. యోహాను సువార్త 17:21 కొన్ని సంగతులు వ్రాయబడ్డాయి. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నానని వ్రాయబడింది. ఎవరి వాక్యం వలన? ఏ మనుషుల సిద్ధాంతాల వలన కాదండి, దేవుని వాక్యం వలన అందరూ కూడా నాయందు విశ్వాసముంచి విశ్వసించిన వారందరూ కూడా ఏకమై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందులో మనం కూడా ఎంచబడి ఉన్నాం. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఉండవలనని నేను మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సహోదరులందరికీ కూడా హెచ్చరిక చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఏక తాత్పర్యాన్ని విడిచిపెట్టి రకరకాల తాత్పర్యాలతో రకరకాల కక్షలతో రకరకాల విభేదాలతో మీరు ఈ యొక్క ప్రకటన మరి జరిగించొద్దు. ఏక మనసు కలిగి ఉండండి. చదివే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో, బోధించే విషయంలో ఏకంగా మనము గ్రహించే విధానంలో కూడా ఏకత్వం ఉంటేనే మరి అది ఒకే విధాన్ని తెలియచేస్తాం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే ఏకంగా గ్రహింపు లేకుండా ఏకత్వంగా ఉండగలుగుతారా? సమ్మతించి ఇద్దరు మనుషులు కూడి నడవాలంటే నడుస్తారా? ముందు వాళ్ళిద్దరూ ఏకీభవిస్తేనే ఒక మార్గాన్ని ఎంచుకుని అందులో కలిసి నడవటం అనేది జరుగుద్ది. కాబట్టి ఈ మాట ఆమోసు గ్రంథము 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఒక ప్రశ్న ఉంది. ఎవరు కూడా సమ్మతి లేకుండా, ఏకత్వం లేకుండా మరి ఒకే మార్గంలో ఇద్దరు వ్యక్తులు నడవటం అనేది అసంభవం. కాబట్టి ఇద్దరు బోధించినా, 10 బోధించినా, పరిశుద్ధ లేఖనాన్ని మొట్టమొదట 40 గ్రంథకర్తలు రాసినప్పుడు 40 ఒకే విధంగా ఒకే అంశాన్ని రాశారు. వాళ్ళు 40 రాయలా. ఈ దినాలలో ఈనాటి ప్రపంచంలో ఒక్క అంశాన్ని 40 మాట్లాడుతున్నారు 40 కలిసి. కాబట్టి దీన్ని మనం శ్రద్ధ కలిగి మనం గ్రహించవలసిన బాధ్యత వినేవారి మీదే ఉంది. వినేవారే గ్రహించాలి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వినువారు మాత్రమే ఉండి గొర్రెల్లాగా తలకాయలు ఊపి అన్నిటికీ సమ్మతించకూడదు. మనం మన చేతిలో ఉంచింది ఏంటంటే అది మనది. మన దేవుని మాట మన చేతిలో ఉంది. మన దేవుడు మన కొరకు ఏమి దాచించాడు? మేలులైతే ఏం దాచించాడని ఆశతో చూస్తూ ఉంటాం ఎదురు. కానీ ఆయన సిద్ధాంతాలు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు కూడా మన కొరకు ఏమి దాచి ఉంచి మనల్ని అవలంబించమని కోరుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఇద్దరు వ్యక్తులు సమ్మతించకుండా ఒక మార్గంలో నడవలేరు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఒక సువార్తికుడు ఒకే విధంగా, 10 సువార్తికులు ఒకే విధంగా ఒక అంశాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వాస్తవమైన విషయం అవుతుంది. 10 మాట్లాడితే అది దేవుని చిత్తము కాదు, దేవుడు ఏర్పరచుకున్న మార్గం కూడా కాదు. చాలామంది ఏమంటారంటే బైబిల్ ఇలా చెప్తుంది కదండి, మీరు ఇలా బోధిస్తున్నారు, దేవుడు నన్ను అలాగే నడిపిస్తున్నాడమ్మా, దేవుడు నన్ను ఇలాగే మాట్లాడమన్నాడమ్మా, దేవుడు నాకు ఇదే తెలియజేసాడమ్మా, రాత్రి నన్ను నాతో మాట్లాడి ఈ విధంగా నన్ను ప్రకటించమని చెప్పాడమ్మా అనేసి చాలామంది అవాస్తవాలు తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒకటి వ్రాయించి స్థిరపరిచిన తర్వాత మరొకటి మాట్లాడమని, మరొకటి బోధించమని ఎప్పుడు ఎక్కడ ఎవరికి దేవుడు చెప్పడం. ఆయన మాట ఒక్కటే, ఆయన ఒక్కడే, ఆయన అబద్ధమాడే దేవుడు కానే
కాదు. ఆయన అబద్ధమాడనేరని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు అన్నమాట. కాబట్టి మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే మరి కనీసం సిద్ధాంతాలను బోధించే విధానమే కాకుండా రకరకాల విభేదాలతో ఈ సిద్ధాంతాలని బోధిస్తూ చాలా ఆక్షేపణగా మరి అన్యులైనటువంటి వారికి ప్రశ్నార్థకంగా ఒకే దేవుణ్ణి ఎందుకు మంది ఇలా చీల్చి మాట్లాడుతున్నారు, మనిషికి ఒకటి ఎందుకు చెప్తున్నారని ప్రశ్నార్థకంగా అన్యులు ఆలోచిస్తున్నారు, కానీ క్రైస్తవులం అని చెప్పుకునేటువంటి వారికి ఈ ఆలోచన కూడా లేదన్నమాట. కనీసం క్రైస్తవుడు అంటే ఆ పేరుకున్న అర్థం ఏంటి, ఆ పేరుకి బైబిల్ ఏమి అర్థాన్ని తెలియచేసింది అనేటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉండలేకపోతున్నారు. అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా ఆరాధన చేయాలో దేవుడు ముందుగానే మన కొరకు తెలియచేశాడు అనమాట. బాప్తిసం విషయంలో బైబిల్ ఏం చెప్తుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2:12 చక్కని మాటలు మనకు కనపడతాయి. బైబిల్ యొక్క నిర్వచనం ఏంటంటే బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట, తిరిగి ఆయనలో లేపబడుట అని వ్రాయబడి, బైబిల్లో లేనివి కనిపించనివి వాటిని విభజనలు విషయం ఏంటంటే బాప్తిస్మం అంటే క్రీస్తులో పాతి పెట్టబడుట, క్రీస్తులో తిరిగి లేపబడుట. మరి ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేసిన కాబట్టి దీనికే మనము ప్రాధాన్యత ఇవ్వాలి, దీనినే మనం అనుసరించాలి. కీర్తనల గ్రంథము 119:105 దేవుని యొక్క వాక్యం అంటండి మన పాదములకు దీపమంట, మన త్రోవకు వెలుగుగాను ఉండును. దీపము వెలుగు దారి తెలియక చీకటిలో నడుస్తున్నటువంటి వారికి, అంధకారములో అజ్ఞానములో గ్రహించలేని స్థితిలో ఉన్నవారికి తేటగా చదివితే దేవుని వాక్యమే మన హృదయాలను వెలిగిస్తుంది, మన పాదాలకి వెలుగు చూపుద్ది, దీపముగా మనకు సహాయపడగలదు పరిశుద్ధ గ్రంథం. ఎంత ఎక్కువగా చదివితే, ఎంత ఎక్కువగా పరిశీలిస్తే అంత ఎక్కువ వెలుతురును మనం పొందగలం, అంత ఎక్కువగా మనం గ్రహింపును పొందగలం, అంత ఎక్కువగా మనం జ్ఞానాన్ని పొందగలం. పొందిన కొలది ఆపాలనే మనం అపేక్షించాలి అనుకుంటాం. 1 పేతురు 2:2 మనకు చక్కని మాటలు తెలియచేయబడ్డాయి. వాక్యము పాలకు సాదృశ్యముగా వాక్యమనే పాలను మీరు అపేక్షించండి అని మరి పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ బైబిలే కాకుండా ఇంకెక్కడెక్కడి నుంచో పుస్తకాలు, రచనలు, ఇంకేవేవో మనం వాటి మీద వీటి మీద మనసు పెట్టి అందులో 4 ముక్కలు అందులో 4 ముక్కలు ఎవరెవరో చెప్పినవి ఏదేదో కాదు కానండి, మన జీవితానికి అంతటికీ సరిపడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో ఉంచాడు కనుక ఈ బైబిల్ మనకు చాలండి. ఈ బైబిల్ని అంగీకరించండి, ఈ బైబిల్తో తృప్తి పొందండి, ఈ లేఖనంలో ప్రస్తావించబడిన ప్రతి మాటకు విలువ ఇవ్వండి, ఆచారాలను విడిచిపెట్టండి, అపార్థాలను విడిచిపెట్టండి, విభజనలను విడిచిపెట్టండి. ఏ హేతువ మనకు అవసరం లేదు కానండి, బైబిల్తోనే సంతృప్తి పొందాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథం మన జీవితాలకు చాలు, ఈ పరిశుద్ధ గ్రంథం మనల్ని తృప్తిపరిచే గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం మన జీవితాలను సరిచేసే గ్రంథం, మనలో ఏమైనా దురభ్యాసాలు ఉంటే విడిపించే గ్రంథం ఇదే. కాబట్టి ఈ గ్రంథాన్ని చదవాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథాన్ని గౌరవించండి, ఈ గ్రంథంలో ఉన్న విషయాల్ని అపార్థం చేసుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. మరి యొక్క సమయంలో ఈ మాటలు విన్న మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సువార్త ప్రకటన ద్వారా ప్రభువా మా తండ్రి, నా యొక్క ఈ ప్రయాసలో ఒక భాగం ఏంటంటే నా తండ్రి మీరు ఎరుగుదురు ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ చదవాలి, అందరూ అర్థం చేసుకోవాలి, ఎవరో అపార్థం చేసుకోకుండా, ఎవరో అపనమ్మకం ఉంచకుండా అందరూ నా తండ్రి నమ్మికుంచి ముందుకు కొనసాగినట్లుగా, ప్రతి ఒక్కరి త్రోవను వెలిగించే గ్రంథముగా అందరూ గ్రహించి మా తండ్రిని యొక్క త్రోవలను వెంబడించాలని, ఈ యొక్క వాక్యాన్ని వెలుగ్గా ఆపాదించుకోవాలని కోరుకుతూ ఉన్నాను తండ్రి. ప్రభాటి బిడ్డలుగా ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని గ్రహింపును అనుగ్రహించి ప్రతి కుటుంబం పైన మీ హస్తం చాపి భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చమని
ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.